హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చి అన్నంతో మైసూర్ బొండాలు తయారు చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా కమ్మగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ కింద కూడా, టిఫిన్స్ కింద కూడా తయారు చేసుకోవచ్చు అండి. మనకి ఎప్పుడైనా అన్నం కనుక మిగిలిపోతే ఇలా బొండాలు తయారు చేసుకోవచ్చు. వేడి అన్నంతో కూడా ఈ బొండాలు తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మరి తయారు చేసుకుందాము. ఇలా మిక్సీ జార్ని తీసుకోండి. 3 కప్పుల రైస్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయని కట్ చేసుకోండి, మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోండి, మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి వాటర్ వేయకపోయినా కూడా మిక్సీ అవుతుందండి. అందుకే మిక్సీ అవ్వకపోతే కనుక కొద్ది వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర వేయకపోయినా కూడా చాలా కమ్మగా ఉంటాయండి మైసూర్ బొండాలు. మనకి టిఫిన్ సెంటర్లో ఎంత టేస్ట్ ఉంటాయో అంత టేస్ట్ ఉంటాయండి. నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండిని తీసుకున్నానండి. ఇందులోకి కొద్ది పిండిని వేసి సగం పిండిని పక్కన పెట్టుకోండి. సరిపడే సాల్ట్ వేసుకోండి. ఇలా ఒక బౌల్ తోటి వాటర్ తీసుకోండి. వాటర్లోకి చేయిని తడుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనకి రైస్ కొంచెం జిగురుగా ఉంటుందండి, వాటర్తో చేయి తడుపుకుంటే ఈజీగా పిండిని కలుపుకోగలుగుతామండి. ఇలాగా రెడీ చేసుకోండి. బోండా వస్తుందో లేదో ఒకసారి ఇలాగా చెక్ చేసుకోవాలి. పిండి సరిపోతే మనం ఇంకా కలుపుకో అవసరం లేదండి. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా మీరు తీసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. మిగిలిన సగం మైదా పిండిని పక్కన పెట్టుకోండి. బోండాలను డీప్ ఫ్రై చేయడానికి సరిపడే ఆయిల్ని కళాయిలో వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడి ఎక్కే లోపల ఇలాగా బోండాలను తయారు చేసుకోవాలి. ఫస్ట్ వాటర్లో చేయిని తడుపుకోండి. ఇలా పిండి బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. మధ్య మధ్యలో కూడా చేతిని వాటర్లో తడుపుకుంటూ బోండాలను తయారు చేసుకోవాలండి. అప్పుడే మనకి పిండి అనేది చేతికి అంటుకోకుండా ఈజీగా మనం బోండాలని తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన సైజులో బోండాలను తయారు చేసుకోవచ్చండి. ఇలాగా ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తయారు చేసుకున్న బోండాలని ఆయిల్లోకి నెమ్మదిగా వదలాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ కళాయికి ఎన్ని బోండాలు పడతాయో అన్ని బోండాలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బోండాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోతాయండి, లోపల ఉడకవు. మనం ఇక్కడ మైసూర్ బోండాలు రైస్తో తయారు చేసుకుంటున్నామండి. చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా కమ్మగా కూడా ఉంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలాగా బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన పిండిలోకి మరొక టైప్ చూపిస్తున్నానండి. ఇలా మిగిలిన సగం మైదా పిండిని వేసుకోండి. 2 స్పూన్లు పెరుగును వేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. సరిపడే సాల్ట్ వేసుకోండి. చిటికెడు, బేకింగ్ సోడా వేసుకోండి. తినే సోడా, వంట సోడాని వేసుకుండండి. ఇలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి కనుక మీకు చేతికి అంటుకుంటుంటే వాటర్తో తడుపుకుంటూ పిండిని కలుపుకోవాలండి. చక్కగా పిండి ఇలాగా బోండాలను తయారు చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. టిఫిన్ సెంటర్లో ఎంత టేస్ట్ ఉంటాయో అంత టేస్ట్ ఉంటాయి. పిల్లలు అయితే టిఫిన్ సెంటర్లో అయితే చాలా ఇష్టపడతారు కదండి. మనకి బోండాలు లోపల ఉడకట్లేదు అన్న ప్రసక్తి ఉండదండి, చాలా బాగా ఉడుకుతాయి. ఒక్కొక్కసారి మనం మైదా పిండితో తయారు చేస్తున్నప్పుడు మెత్తగా ఉండిపోతుంది కదా పిండి అనేది, అటువంటి ప్రాబ్లం ఉండదండి. ఈ బోండాలకి చాలా బాగుంటాయండి, చాలా ఈజీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా మిగిలిపోతే అన్నం ఇలా తయారు చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ కింద, టిఫిన్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఈ బోండాలు మనము పల్లీ చట్నీ, ఏ చట్నీతోటైనా తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇక్కడ నేను పల్లీ చట్నీతో తీసుకుంటున్నామండి. అల్లం చట్నీ కూడా బాగుంటాయండి. చూడండి, లోపల కూడా మనకి చక్కగా ఉడికినాయి. చాలా మెత్తగా, చాలా స్పాంజీగా ఉంటాయండి, చక్కగా ఉన్నాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అన్నంతో మైసూర్ బోండాలు రెడీ అండి. మరి మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.